నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ఉపాధి కోరుకున్న మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకొని అభివృద్ధి చెందాలి దీనిపై అధికారులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి नर्सरावपेट में सरस्वतीदेवी विग्रह रूपरेख मार विषय में तपड़ प्रचार चस्ते कठिन चर्यल सोशल मीडिया हेच्चरी रूरल एसपी विशाल गुन्नी केंद्र प्रभुत्वं तीसुकोच्चिन कोत्त चट्टं द्वारा करिवेपाकु कूडा देशंलो एक्कडैना अम्मुकुने अवकाशं उंटुंदी जक्कुन नेक्कलं व्यवसाय क्षेत्रंलो रैतुलकु मात्लाडिन केंद्र आर्थिक मंत्री निर्मला सीतारामन् అక్రమ సంబంధం మోజుతో కన్న బిడ్డను ప్రియుడితో కలిసి హత్య చేసిన మహిళ జగ్గయ్యపేటలో చోటు చేసుకున్న ఘటన ఉపాధి కోరుకున్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని అభివృద్ధి చెందాలని దీనిపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు వైఎస్ఆర్ చేయూత వైఎస్ఆర్ ఆసరా పథకాల అమలుపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి సిఎస్ నీలం సాహ్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పూనం మాలకొండయ్య గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేదితో చర్చించారు వైఎస్ఆర్ చేయూత పథకంలో మహిళలకు ఉపాధి కల్పించేందుకు పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాము కాబట్టి ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు వినుకొండకు ఇలవేల్పు గుంటి ఆంజనేయ స్వామి దేవస్థానం ఘాట్ రోడ్డుకు నాశ్రోపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు దంపతులు బుధవారం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ ఘాట్ రోడ్డు శంకుస్థాపన అనంతరం గుంటి ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నిర్మాణ కమిటీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः रामोदराय नमः राजाय प्रसज्य साहिने नमा वयं वै सर्वराज कर्महे समेका मांगामका మంగళగిరి పట్టణంలో ఎంతో కాలంగా గృహ ప్రవేశానికి నోచుకోకుండా కేవలం నిర్మానుష్యంగా ఉండిపోయిన హౌస్ ఫర్ ఆల్ కథ సుఖాంతం కానుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వెల్లడించారు గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు లోపాలు వెలికితీయడానికి సమయం పట్టిందని అన్నారు తొందరలో పేదలకు ఇళ్లు ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు లబ్ధిదారులకు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయింపు కూడా జరిగిందన్నారు కేవలం మౌలిక సదుపాయాలు రోడ్డు డ్రైనేజీ కరెంట్ నీటి సరఫరా లాంటి పనులు పూర్తయితే లబ్ధిదారులకు గృహ ప్రవేశానికి అవకాశం ఉంటుందని వెల్లడించారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తొందరలో టిట్కో అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు టిట్కోకి సంబంధించి 1728 గత ప్రభుత్వంలో వాళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి స్కీము
మరి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి ఇక్కడ కంటెస్ట్ చేశాడు మంగళగిరి నుంచి మంచి అవకాశం వాళ్ళ చేతిలో ఉంది వాళ్ళే ఇదే జిల్లాలో మిగతా మున్సిపాలిటీలో టిట్కోకి సంబంధించి ఇళ్ల యొక్క బెనిఫిషరీకి ఇళ్లను ఇవ్వడం జరిగింది కానీ మంగళగిరిలో ఇవ్వలేకపోయారు అని అంటే భారీ అవినీతి చోటు చేసుకుందనేది మనందరికీ తెలిసిందే ఇవాళ మేము 1728 మందిని కూడా చాలా పారదర్శకంగా అధికారులు ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా టిట్కో అధికారులే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది అర్హతలను బట్టి అది అతి త్వరలోనే వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పేసి నేను టిట్కో అధికారులను కూడా కోరాను అయితే రివర్స్ టెండరింగ్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బేసిక్ ఫేజ్ 2 కింద ఉన్నటువంటి రోడ్లు డ్రైనేజీ మంచినీరు ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో వాటిని చేపట్టుతున్నారు కాబట్టి అదైన తర్వాత పూర్తిగా అప్పగిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా బెనిఫిషరీ లిస్ట్ అయితే మాత్రం అయిపోయిందండి ఆ లిస్ట్ అందరికీ తెలిసిందండి తన అక్రమ సంబంధాన్ని అడ్డుగా వస్తున్నాడని ప్రియుడితో కలిసి కన్న బిడ్డను హత్య చేసింది కసాయి తల్లి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లిలో దారుణం చోటు చేసుకుంది 2 నెలల క్రితం భర్త నుంచి విడిపోయిన ఉష ప్రియుడు శ్రీను వద్దకు చేరుకుంది 2 రోజుల క్రితం గుట్టు చప్పుడు కాకుండా కన్న కొడుకును చంపి తెలంగాణలోని కోదాడకు తీసుకెళ్లి పూడ్చిపెట్టారు ఆడుతూ పాడుతూ ఉండే చంటిబాబు ఏమయ్యాడనే అనుమానంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు కన్న తల్లిని ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారించడంతో కన్న కొడుకును చంపినట్లు ఒప్పుకున్నారు దాని ఊరి శిక్ష చేయాలి నలుగురిని వాళ్ళ అమ్మని దాని నా భార్య చెల్లిని మళ్ళీ చిన్న ఆ ఊరిలో ఉంది ఇంకోటి దాని పిన్న అంటే నా చెల్లి నా భార్య పిన్న నలుగురు మా అత్తని మా అత్తని నలుగురిని ఆ పిల్లగాడిని ఐదుగురిని మొత్తం భార్య పేరు అయిపోయింది సార్ గొడవ అయింది దాని తరపున నేను ఏం మంచిగా ఇంటికి అడుగుంటున్నా సార్ ఆ పిల్లగాడిని చెప్పేసి ఆ కోదాడది ఎవరు వచ్చేసి కూడా నాకు తెలియదు సార్ భార్య భర్త వాళ్ళు పిల్లపుకొని వచ్చిందంట అమ్మాయి వచ్చేసి చంపేసింది సార్ చంపేసి బయట పడేసేసరికి మాకు ఎన్ని ప్రశ్న సార్ ఇటు వచ్చింది కానీ మా మధ్యలో గొడవ లేదు వేయలేదు సార్ మొత్తం మా అత్త మా అత్త వాళ్ళ అక్క చెల్లి మళ్ళీ వాళ్ళ మా అత్త చిన్న కూతురు అంటే మా భార్య చిన్న కూతురు మా భార్య చిన్న అమ్మాయి ముగ్గురే చేశారు సార్ మొత్తం చేసింది లేకపోతే ఆ చిన్న పిల్లగాడు కూడా చావాడు మా ఆ పిల్లగాడు లేపుకొని వచ్చిండు ఆ పిల్లగాడు ఆ పిల్లగాడే మొత్తం వీళ్ళిద్దరు చేసింది ఎవరంగా అంకిత్ చిన్నబాయ్ పేరు తెలియదు సార్ మీ ఇద్దరు పిల్లల పేర్లు అండి అంకిత్ ఒకటి పేరు సుకుమార్ మీ ఇద్దరికి గొడవలు ఏమన్నా భార్య భర్త ఏం లేదు సార్ ఇది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అంటే వీళ్ళిద్దరు ఎఫ్ఐఆర్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ అయ్యారు పెళ్లి కాకముందే నుంచి ఫస్ట్ నుంచి ఉంది దాంట్లో మధ్యలో మా అత్త వీళ్ళిద్దరిని చేసి మీ ఇద్దరు కలిసి ఉండట్లేదు దగ్గర ఉందని చెప్పి మంచిగా ఉంటుందని విజయవాడ ముత్యాలంపాడు శ్రీనగర్ కాలనీ 4వ లైన్లో అక్రమంగా తరలిస్తున్న 1000 బస్తాల రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు పేదలకు పంచాల్సిన బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం అందుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు దారి కాచి తరలిస్తున్న వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టం ద్వారా కరివేపాకు కూడా దేశంలో ఎక్కడైనా అమ్ముకునే అవకాశం ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు విజయవాడ పర్యటనలో ఉన్న సీతారామన్ జక్కుల నెక్కలం వ్యవసాయ క్షేత్రంలో రైతులతో మాట్లాడారు రైతులు పండిస్తున్న పంటలు గిట్టుబాటు ధరలకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నారు మార్కెట్లో పరిస్థితిపై ఆరా తీశారు రైతుల సమస్యలు ఇబ్బందుల పరిష్కారానికే కేంద్రం నూతన చట్టం తీసుకొచ్చిందన్నారు చట్టం వలన కలిగే ప్రయోజనాలను ఇతర రైతులకు వివరించాలని సీతారామన్ సూచించారు ధాన్యం చెరుకు పంటలకు గిట్టుబాటు ధరలు ఉండట్లేదని చెరుకు పంటకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని మంత్రికి రైతులు వివరించారు వరి పంట క్వింటాకు 2000 రూపాయలు ధర కల్పించాలని కోరారు మెమరాండం ఇవ్వండి.
అది అది మట్టి గట్టిగా మాకు చేసి పెడితే మంచిది అండి. పథకం కూడా బాగుంది. మూడు పథకాలు వచ్చినాయి మాకు. మీకు మీకు వెనకాల ప్లేస్ పెట్టారు సబ్సిడీ కూడా ఒక లోడ్ రైట్ రైట్ 100 గ్రాములు 1000 రూపాయలు మాకు సబ్సిడీ ఇక్కడ ఇక్కడ రైట్ వన్ ఇస్తుని ఇలాగ ముందుకి అది ఒక ఇక్కడ ఇక్కడ రైట్ వరి పండిస్తారు. సెంట్రల్ లిస్ట్ లో ఉన్నటువంటి ఒక అధికారాన్ని ఉపయోగిస్తూ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ఒక పంట వెళ్ళాలి అని అంటే రైతు పంపించాలని అనుకుంటున్నారంటే ఆ ట్రేడింగ్కి ఉన్నటువంటి సవరణని చేయడానికి ఉన్న అధికారం సెంట్రల్ లిస్ట్లో ఉంది. మన దాన్ని సవరణ చేస్తాం. రైతు ఇక్కడి నుంచి బియ్యం బెంగాల్కి పంపిస్తున్నాడు, లేదు ఇక్కడి నుంచి కాయకూరలు అరటిపళ్ళు మామిడి పళ్ళు పంజాబ్కి పంపిస్తున్నారు, పంపించవచ్చు. ఈ ఇలా పంపించడం వల్ల మనకి ఏం ఆదాయం? ఇప్పుడు పంపించలేరు. ఇక్కడ మీరు అమ్మి ఇక్కడ ఉన్న మధ్యవర్తిలో అది కొని ఇక్కడి నుంచి వాళ్ళు వేరే స్టేట్కి పంపించి ఇలా ఒక 2-4 లేయర్ దాటాలి. దాంట్లో ఒక్కొక్క లేయర్లు దానికి ఖర్చు యాడ్ చేస్తూ పోతారు. ఖర్చు కలుపుకొని పోతే అక్కడ ఒక ధరల అమ్ముడు పోయే ఒక ప్రోడక్ట్ ఇక్కడ అంత రేటు మీకు తక్కువ రేట్లో కొనుక్కుంటేనే అతనికి ఆదాయం ఇన్ని స్టేజెస్ దాటిపోవడానికి. ఇప్పుడు అది కాదు విషయం. ఇప్పుడు మీరు ఉన్న చోట్ల నుంచి వేరే ఒక మా రాష్ట్రంలో అమ్మా అంటే మీరు ఏ రేటు ఫిక్స్ చేసుకుంటున్నారో ఆ రేటుకి అమ్ముకోవచ్చు. ఆటో కార్మికులపై ప్రైవేటు ఫైనాన్సర్ల వేధింపులు ఆపాలని, 2020 చివరి వరకు కిస్తీలు ఆపాలని, వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ బుధవారం విజయవాడ సిటీ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ వద్ద ధర్నా జరిగింది. ఈ ధర్నాలో ఆంధ్రప్రదేశ్ ఆటో ట్రాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన ఆటో కార్మికుల జీవనోపాధి పూర్తిగా దెబ్బతిందని, వారి కుటుంబాలకు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆటో కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఫైనాన్సర్లు కనీసం మానవత్వం లేకుండా ఆటోలను సీజ్ చేసి ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఫైనాన్స్ ఆగడాలను ఆపాలని, లేని పక్షంలో అన్ని పక్షాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. చేయకపోగా వాళ్ళ ఫైనాన్సర్లు గతంలో కరోనా లేకముందు నెలలో కిస్తీలు కట్టేవాళ్ళు, ఇవాళ కరోనా రెండు మీదకి వస్తే 100 నుంచి 150 రూపాయలు కూడా చూడలేని పరిస్థితిలో ఆ డబ్బులతో కుటుంబం జరగబోతుంటే ఫైనాన్సర్ రంగుడేలాగా బోండాల్లాగా ఆటోలు ఆపి బళ్ళు చేసేసి ఆ బళ్ళని మళ్ళీ వేరే డ్రైవర్లకి అద్దెలకి చూపిస్తున్నారు. మనం ఒక రోజు టైం ఉండే 2 రోజులు టైం ఉండే 3 రోజులు టైం ఉండాలని చెప్పేసారంటే కుదరదని చెప్పారన్నారు. ఎవరిచ్చాడు మీకు హక్కు? ఆటో సీల్ చేస్తే దొడ్లో పెట్టు, కానీ వాళ్ళని ఆటోలు అద్దెకుంటా అధికారులు మీకు ఎవరిచ్చాడు? ఈ రకంగా జరిగితే సిఐటి ఆటో వర్కర్స్ యూనియన్ గా అవసరం మీ ఫైనాన్స్ కంపెనీలు స్తంభిస్తామని చెప్పేసారని ఈ సందర్భంగా ప్రభుత్వం ఈఎస్ఐ డిస్పెన్సరీలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, తగినంత మంది వైద్య సిబ్బందిని నియమించాలని, షుగర్ బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించాలని కోరుతూ సిఐటియు నగర ఉపాధ్యక్షులు ఆదిని కన్సన డిమాండ్ చేశారు. సిఐటియు నగర కమిటీ ఆధ్వర్యంలో గుంటూరు కృష్ణానగర్లోని ఈఎస్ఐ డిస్పెన్సరీ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నికల్సన్ మాట్లాడుతూ కార్మికులు ప్రతి నెల ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ జమ చేస్తున్నారని, కానీ ప్రభుత్వం వైపు నుంచి కార్మికులకు సౌకర్యం కల్పించడం లేదని ఆరోపించారు. గుంటూరు ఈఎస్ఐ డిస్పెన్సరీలో బీపీ షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు కనీస పరీక్షలు నిర్వహించడానికి కావలసిన పరికరాలు కూడా లేవకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నగర తూర్పు పశ్చిమ కమిటీల ప్రధాన కార్యదర్శులు కట్లగుండ శ్రీనివాసరావు, బి ముత్యాలరావు అధ్యక్షులు, నగర నాయకులు తదితరులు పాల్గొన్నారు.
అందించాలి మెరుగైన వైద్యం అందించాలి అందించాలి మెరుగైన వైద్యం అందించాలి అందించాలి మెరుగైన వైద్యం అందించాలి తీసుకెళ్ళండి అంబులెన్స్ లో పోయి అక్కడ చూపించుకొని మళ్ళీ తెచ్చేవారు ఈ మధ్య కాలంలో ఈఎస్ఐ హాస్పిటల్ అంటే చాలా మందుల సప్లైలో కానీ రోగులను చూడడంలో కానీ చాలా ఇబ్బంది పెడుతున్నారు డాక్టర్లు నలుగురు డాక్టర్లు ఉండాలి ఇక్కడ అయినా ఉండేదేరు ఒకరు ఇద్దరు కన్నా ఎక్కువ ఉండట్లే అదేమంటే కరోనా టైంలో సిబ్బందిని అక్కడికి పంపించామంటున్నారు అయితే దీర్ఘకాలిక జబ్బులు షుగరు బీపీ లాంటి జబ్బులు కూడా కనీసం రక్త పరీక్ష చేయాలంటే కిట్స్ లేవంటున్నారు మరి ఇదే హాస్పిటల్లో కిట్స్ లేకపోతే ఎమ్మటే ఎన్నింటి పెట్టి తెప్పించుకోవాలి కదా బీపీ షుగర్ మందులు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ హాస్పిటల్ ఉంది కాబట్టి ఈ రోగులు బయట మందులు కావాలంటే విపరీతంగా డబ్బులు ఖర్చు చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇక్కడ నగరంలో 30 పడకల ఆసుపత్రి నిర్మించాలని ఈఎస్ఐ హాస్పిటల్లో ఉన్నటువంటి అన్ని రకాల మందులు అన్ని రోగులకు సప్లై చేయాలని అట్లాగే మౌలిక సదుపాయాలు కల్పించాలని సిబ్బందిని కూడా తగినంత మంది డాక్టర్లను నిర్మించాలని సిఐటీగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం.